మొఘల్ సామ్రాజ్యం గురించి కొన్ని తక్కువ వ్యక్తులకు తెలిసిన ఎనిమిది చారిత్రక వాస్తవాలు ఇది ఇతర చారిత్రక సామ్రాజ్యాలుగా ప్రసిద్ధి చెందకపోయినా దాదాపు మూడు వందల సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యం భారత ఉపఖండాన్ని పాలించింది మరియు దాని పాలన దక్షిణ ఆసియా చరిత్ర మరియు సంస్కృతిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది భారతదేశ చరిత్రలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఉపఖండంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి మొఘల్ సామ్రాజ్యం పదహారు వందల తొంభైలో గరిష్ట భూభాగానికి చేరుకుంది ఇది దాదాపు మొత్తం భారత ఉపఖండం నేటి భారతదేశం పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మరియు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొన్ని భాగాలను కలిగి ఉంది మొఘల్ సామ్రాజ్యం దాని గరిష్ట స్థాయిలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత భౌగోళిక పరిమాణం యొక్క పరిమాణం నూట ఇరవై రెండు శాతం క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో మౌర్య సామ్రాజ్యం మరియు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజనకు ముందు బ్రిటిష్ రాజ్ మాత్రమే ఎక్కువ భూ రిపీట్ బ్రిటిష్ రాజ్ మాత్రమే ఎక్కువ భూభాగంలో ఆధిపత్యం వహించారు ఇంకొకటి తాజ్మహల్ మొఘల్ శిల్పానికి అత్యంత ప్రసిద్ధి ఉదాహరణ తాజ్మహల్ భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న ను చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం సమాధిగా నిర్మించారు అత్యంత అలంకరించబడిన తెలుపు పాలరాయి నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది యునెస్కో ప్రపంచ వారసత్వం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆకర్షణలో ఒకటి రెండు వేల పద్నాలుగులో ఏడు నుండి ఎనిమిది మిలియన్ల మంది పర్యాటకులు ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూడడానికి యాత్ర చేశారు ఇంకొకటి ఆర్థిక పరాక్రమం పదిహేడవ శతాబ్దంలో గరిష్ట స్థాయిలో మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తి ఇది ప్రపంచ జీడిపిలో దాదాపు నాలుగింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుంది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటన్లో జరిగిన గొప్ప పారిశ్రామిక విప్లవానికి పూర్వగామి అయిన ప్రొటో ఇండస్ట్రియలైజేషన్ యుగంలో సామ్రాజ్య ప్రపంచంలోని ప్రముఖ ఉత్పాదక శక్తులలో ఒకటిగా మారింది ఇంకొకటి పట్టణ జీవితం దాని కాలానికి మొఘల్ సామ్రాజ్యం బాగా పట్టణీకరించబడింది పదిహేడవ శతాబ్దం శిఖరం వద్ద జనాభాలో పదిహేను శాతం ప్రపంచ పట్టణ కేంద్రాల్లో నివసించారు రెండు వందల సంవత్సరాల తర్వాత ఐరోపాలో చేరుకోలేని గుర్తు అక్బర్ పాలనలో నూట ఇరవై నగరాలు మరియు మూడు వేల రెండు వందల మున్సిపాలిటీలు ఉన్నాయి మొఘల్ సామ్రాజ్యంలో అతిపెద్ద నగరాలు ఆగ్రా ఢిల్లీ లాహోర్ మరియు కాక ఇంకొకటి హుక్క పై కట్టిపడేశారు హుక్కా లేదా వాటర్ పైప్ పిషా అని కూడా పిలుస్తారు మొఘలు శకం యొక్క ఆవిష్కరణ అని నమ్ముతారు పదహారవ శతాబ్దంలో జెసుట్ మిషనరీలు మొఘల్ సామ్రాజ్యంలోకి పొగాకును ప్రవేశపెట్టిన తర్వాత దీనిని చక్రవర్తి అక్బర్ వైద్యులలో ఒకరు అభివృద్ధి చేశారు మొఘల్ యుగపు కళాకృతులతో అనేక వర్ణనలు సాక్ష్యంగా హుక్క ధూమపానం సామ్రాజ్యం యొక్క సంపన్నులతో ఒక ప్రసిద్ధ కాలక్షేపంగా మారింది ఇంకొకటి ఢిల్లీ ముట్టడి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిలు పిలువబడే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన భారత సైనికులు తమ బ్రిటిష్ ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారు వారు తిరుగుబాటు వారు మొఘల్ సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యం యొక్క చివరి ప్రదేశాలకు ఆశ్రయంగా పనిచేసిన ఢిల్లీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు సిపాయిలు ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు ఏదేమైనా ఈ చర్య బ్రిటిష్ వారిచే హింసాత్మక ముట్టడికి దారి తీసింది ఫలితంగా పౌరులతో సహా సంఘర్షణలకు రెండు వైపులా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు హాస్యాస్పదంగా మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్వ వైభవం కోసం పునరుద్ధరించే ఈ ప్రయత్నం దాని మరణాన్ని వేగవంతం చేసింది కోహినూర్ డైమాండ్ ఒక సామ్రాజ్యం యొక్క ఉత్తమ స్నేహితుడు ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో ఒకటిగా పరిగణించబడే ప్రసిద్ధి కోహినూర్ వజ్రం చాలామంది మంగోలియన్ చక్రవర్తుల సొంతం మొదటి చక్రవర్తి బాబర్ తన జ్ఞాపకాలతో వజ్రం గురించి ప్రస్తావించాడు షాజహాన్ తన అలంకరించిన నెమలి సింహాసనంలో వజ్రాన్ని పొందుపరిచాడు అయితే పెర్షియన్ పాలకుడు నాదర్ షా ఏర్పాటు చేసిన ఢిల్లీపై దాడి మధ్యలో విలువైన ఆభరణాన్ని కొల్లగొట్టారు డైమండ్ యాజమాన్యం క్వీన్ విక్టోరియా స్వాధీనంలో ముగుస్తుంది ముందు చాలా సంవత్సరాలు చేతులు మారుతుంది అప్పటి నుంచి కోయినూరు వజ్రం బ్రిటిష్ కీరటం యొక్క ఆభరణాలలో భాగం అనార్కలి యొక్క పురాణం మొఘలు యుగంలో ఎక్కువగా చెప్పబడిన కథలలో ఒకటి అనార్కలి యొక్క రాక్ టు రిచెస్ట్ విషాద ముగింపు కథ ఒకసారి వేశ్య అనార్కలి చివరికి అక్బర్ చక్రవర్తి భార్య అవుతుంది ఏదేమైనా ఆమె అక్బర్ సోదరుడు సలీం అప్పటి క్రౌన్ ప్రిన్స్ మరియు కాబోయే చక్రవర్తి జహంగీర్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆమె అతిక్రమణల కారణంగా అక్బర్ ఆమెను తన రాజ భవనాలలో ఒక దాని గోడలో సజీవంగా సమాధి చేయాలని ఆదేశించాడు కథ నిజమా కాదా అనార్కలి ఉందా అని చరిత్రకారులు చర్చించినప్పటికీ నిషేధిత ప్రేమ యొక్క పురాణం దక్షిణాసియా సాహిత్యం చలనచిత్రం మరియు నాటక రంగాల్లో సమయం మరియు సమయాన్ని మళ్ళీ స్వీకరించారు సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పక్కనున్న మా బెలిసిమని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్